మనం ఏమీ ఆధ్యాత్మిక విషయం అయితే చెప్పుకోవట్లేదండి. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా. ఈ రోజు గివ్ అవే అనౌన్స్‌మెంట్ అయితే నేను చేయాలనుకున్నాను. ఆల్రెడీ లైవ్ లో ఒకసారి చెప్పాను కదా, గివ్ అవే ఉంటుంది నెక్స్ట్ వీక్ అని చెప్పి. నాకు ఎందుకు గివ్ అవే ఇవ్వాలి అనిపించిందంటే, నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు ఇచ్చే కమెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఒక్కోసారి చాలా ఎమోషన్ అయిపోతుంది. ఎందుకంటే నాకు కూడా ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఇంత మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆల్రెడీ నేను ఒక కమెంట్ అనేది కూడా పోస్ట్ చేశాను, అలాగే వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే సరే ఇంత హ్యాపీ మూమెంట్ లో నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి నా మనసు కనిపించింది. అందుకే గివ్ అవే ఇద్దాం అనుకున్నానండి. అనుకున్నదే తడవుగా అయితే మీతో నేను చెప్పేశాను. నేను ఎక్కువ గివ్ అవే అనేది ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మనకున్న తక్కువ మంది సబ్స్క్రైబర్స్ కాబట్టి. నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు ఒక్కరికి మాత్రం ఇవ్వాలని ప్లాన్ చేశానండి. అయితే అది నేను ఇంతకు ముందు వీడియోలో అదే నేను కొనుక్కున్నది అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ పెట్టారు, మేడం మీరు ఎక్కడ కొనుక్కున్నారు, అది మీకు ఎక్కడ దొరుకుతుంది ఇది అని చెప్పి చాలా మంది చాలా బాగుందని చెప్పి కామెంట్ పెట్టారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఈసారి గివ్ అవే కనుక ఇస్తే కనుక తప్పకుండా ఈ ప్రోడక్ట్ అనేది ఇద్దామని చెప్పి నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నేను ఎక్కువ ఆలస్యం చేయదలుచుకోలేదండి. గివ్ అవే యొక్క రూల్స్ ముందు చెప్పేస్తాను. చెప్పే ముందు ఉమాస్ క్యూట్ హోమ్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరియు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఉమాస్ క్యూట్ హోమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ అనేవి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గివ్ అవే అనౌన్స్మెంట్ నేను పెద్ద రూల్స్ అవి ఏమీ లేవండి. మన ఛానల్కి నేను పెద్ద రూల్స్ అవి పెట్టదలుచుకోలేదు. సింపులే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. ఇది రూల్ కాదండి, ఇది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది దీని మీద ఆధారపడి ఉంటుంది. మీరు అలా ఆల్ క్లిక్ చేసుకోలేదు అనుకోండి, నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకు అందకపోవచ్చు. అందకపోతే మీరు గిఫ్ట్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకని ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. అందుకని ముందుగా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసేసుకోండి. సరే ఇప్పుడు రూల్ ఏంటంటే మీరు డైలీ నా వీడియో నేను 10 days అండి ఈ యొక్క స్పాన్ అనేది ఈ గివ్ అవే స్పాన్ అనేది 10 days. శ్రీరామనవమికి ముందు రోజు, శ్రీరామనవమికి 21న వచ్చింది కాబట్టి శ్రీరామనవమికి ముందు రోజు మనం ఈ గివ్ అవే అనేది ఎండ్ అయిపోతుంది. నేను శ్రీరామనవమి రోజు నేను గివ్ అవే అవర్స్ అయితే నేను చేసేస్తాను. అది ఇలా నేను ఈ 10 days నేను అప్లోడ్ చేసిన వీడియో డైలీ వీడియో చూస్తూ అలాగే నా వీడియోస్లో ఒక వీడియో నేను డైలీ పెట్టే వీడియో ప్లస్ నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది ఆ వీడియో అనేది 2 వీడియోస్ చూసి మీకు అందులో ఏం కంటెంట్ మీకు బాగా నచ్చింది అనేది నా క్లారిటీగా ఒక కమెంట్ అనేది పెట్టండి. ఎందుకు పెట్టమని అడుగుతున్నానంటే ఈ గివ్ అవే మూలంగా మీ యొక్క సజెషన్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే నేను ముందు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం అయితే నాకు క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి నేను ఈ రూల్ అనేది ఎంచుకున్నానండి. ఇది చాలా పెద్ద రూల్ అయితే కాదు కదా. మీరు డైలీ నేను అప్లోడ్ చేసే వీడియో అలాగే మీకు నచ్చిన ఏదో ఒక వీడియో చూసి నాకు ఈ 10 రోజులు డైలీ కూడా మీరు కామెంట్ అనేది పెట్టాలి. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నానండి, డైలీ నేను అప్లోడ్ చేసే వీడియో ప్లస్ ఏదో ఒక వీడియో మీరు రోజుకి 2 వీడియోస్ చూసి నాకు మీకు ఏది నచ్చిందో కమెంట్ అయితే నాకు పెట్టేయండి. అంతేనండి, సింపుల్. ఇంకేం మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ 1 సబ్స్క్రైబ్ చేసుకుని ఇది మాత్రం ఫాలో అవ్వండి. 10 days కూడా నాకు కమెంట్ పెట్టండి. అలాగే ఒక లైక్ చేసేయండి. లైక్ చేస్తే నాకు తెలుస్తుంది కమెంట్ పెట్టిన వాళ్ళు లైక్ చేశారని చెప్పి నాకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. అందుకని ఈ విధంగా ఈ 1 రూల్ అయితే ఫాలో అయిపోండి. సరేనండి, ఇప్పుడు నేను గిఫ్ట్ ఏంటో మీకు చూపించేస్తాను. ఇదేనండి ఆ గిఫ్ట్, కుబేర పాట్ అంటారు, కుబేర కుండ ఇది. ఇది లక్ష్మీ కుబేర పూజ, నా వీడియోస్ చూసినట్లయితే మీకు అందులో కనిపిస్తుంది. లక్ష్మీ కుబేర పూజలో తప్పనిసరిగా గ్రీన్ కలర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎందుకంటే కుబేరుడికి ఇష్టమైన రంగు గ్రీన్ కలర్, అలాగే ఇష్టమైన రోజు లక్ష్మీవారం అంటే గురువారం. కాబట్టి ఈ కుబేరుడు కుండని మనం కుబేరుడికి సంబంధించిన ఏ విషయాన్నైనా ఏ వస్తువునైనా మనంతటి మనం కొనుక్కోవడం కన్నా ఎదుటి వారి నుంచి గిఫ్ట్ తీసుకుంటే మనకి దాని యొక్క రిజల్ట్ ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే లాఫింగ్ బుద్ధ అది మనం కొనుక్కోకూడదు, ఎదుటి వాళ్ళు మన గిఫ్ట్ ఇస్తేనే మనకి మంచిగా కలిసి వస్తుంది అంటారు కదా. ఈసారి నా చేతుల మీదుగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా మంచి అనేది జరుగుతుందండి. ఈ కుబేర కుండతో పాటు ఈ కుబేరకుండ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదండి కుబేరకుండ. పైన చక్కగా గోల్డ్ కలర్ లో ఇచ్చాడు, నెమలి ఉంది పైన. అలాగే ఇది కుబేరకుండ. లోపల మీకు కనిపిస్తుందా, లక్ష్మీదేవి పాదాలు ఉంటాయండి. ఇక్కడ లోపల మనకి లక్ష్మీదేవి పాదాలు ఉంటాయి. ఇదండి కుబేరుడు కుండ. ఇందులో మనం 5 రూపీస్ కాయిన్స్ కనుక మనం కుబేరుడు పూజ చేసినప్పుడు వేసామంటే అత్యంత విశేషంగా మనకి ఉంటుందండి ఫలితం అనేది. అంటే ఇందులో సౌండ్ చేస్తూ మనం వేసామంటే లక్ష్మీ కుబేరుడికి చాలా ఇష్టం అనమాట. కుబేరుడికి ఆ యొక్క నాణ్యాల యొక్క శబ్దం అంటే చాలా ఇష్టం అంటండి. ఆ శబ్దం ఎక్కడున్నా పరిగెట్టి వస్తాడట కుబేరుడు. అందుకని ఈ కుండ అండి. ఇందులోని నేను అనుకున్నాను అనమాట, కుబేరుడు కుండతో పాటు కుబేరుడు 108 కాయిన్స్ అమ్ముతారు, అవి కూడా ఇద్దామని. కానీ నాకు అంత బడ్జెట్ అయితే ఇప్పటికీ కుదరలేదు, కాబట్టి నేను ఈ పాట్తో సరిపెట్టుకుంటున్నానండి. మళ్ళీ మనం 50K అయిన తర్వాత తప్పనిసరిగా కాయిన్స్తో పాటు నేను కుబేరుడు కుండ అనేది నేను మళ్ళీ గివ్ అవే అనేది ఇస్తాను. ఇదండి ఈ కుబేరుడు కుండతో పాటు మీకు ఇది అరగజ. ఇవి కూడా చాలా మందికి ప్రోడక్ట్స్ దొరకట్లేదు అంటున్నారు, కాబట్టి సరే వీటితో పాటు ఇవి కూడా యాడ్ చేద్దామనే ఉద్దేశంతో దీంతో పాటు అరగజ, అలాగే గోరోజనం, అలాగే పునుగు ఈ 3 అండి దీంతో పాటు నేను ఇవ్వదలుచుకున్నవి. వీటి గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఎంత ఇంపార్టెన్స్ పూజలో ఈ 3 వస్తువులు. దీంతోపాటు ఇంకా చాలా వస్తువులు అయితే మనకి ఇంపార్టెన్స్ ఉన్నాయండి, కాకపోతే నేను ఒక్కొక్కటిగా చెప్పాను. చూడలేని వాళ్ళు ఉంటే అన్ని చెక్ చేయండి. మన యొక్క సాంప్రదాయాలు పురాతన కాలంలో ఋషులు వీళ్ళందరూ ఉపయోగించినవి నేను వీడియోస్ అనేవి పెట్టాను. చాలా మంచి ఆదరణ అయితే నాకు లభించింది. ఇదండి కుబేరుడు కుండ. ఇదేనండి ఈసారి గివ్ అవే. ఇది ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. నేను చెప్పిన సింపుల్ 2 రూల్స్ అనేవి ఫాలో అయిపోండి, అంతేనండి. ఈ గివ్ అవే మీకు ఎలా కనిపించిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ గివ్ అవే కాంటెస్ట్ ని మనతో పాటు ఉంచుకోకుండా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అంతే కనుక ఒక లైక్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.